కైలాస పర్వతంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. తెలుసుకోయేబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కి నా వీడియోస్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాంటి కైలాస పర్వతం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. కైలాస పర్వతం అధిరోహించిన వ్యక్తులు దానిపై ఏడు రకాల కాంతులు వెదజల్లుతుంది అని చెప్పారు. అది ఇంద్రధనస్సు కాదు. ఈ విషయాన్ని నాసా కూడా అంగీకరించింది. ఇది అయస్కాంత శక్తి వల్ల కావచ్చు అని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కైలాస పర్వతం యొక్క అతి పెద్ద రహస్యం దాని ఆకారం. పెద్ద పిరమిడ్ లాంటివి మానవుల్ని నిర్మించాడు. కైలాస పర్వతం కూడా మానవుడు నిర్మించిన అతి పెద్ద పిరమిడ్ కావచ్చు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కైలాస పర్వతంలో లోపల ఒక రహస్య ప్రపంచం ఉంది అని వారు పేర్కొన్నారు. వారి ప్రకారం పురాణ నాగరికత ప్రజలు ఇక్కడ నివసిస్తూ వారు మొత్తం పర్వతాన్ని నియంత్రిస్తున్నారు, అలాగే తమను తాము కాపాడుకుంటారు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ చాలా మంది మంచు మనుషుల్ని చూడడం కూడా జరిగిందట. అంటే దాని అర్థం ఇక్కడ ఎవరో రహస్యంగా ఉంటున్నారు అని అర్థం. ఈ విషయాలన్నీ ఈ స్థలాన్ని మరింత రహస్యంగా మార్చాయి. ఇప్పుడు ఇది ప్రకృతి సృష్టిన మనిషి చేసిన సృష్ట అనే ప్రశ్న కైలాస పర్వతం మీద సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. ఇక్కడికి వచ్చేవారు గమనించిన విషయం ఏంటంటే వారి జుట్టు గోర్లు చాలా వేగంగా పెరగటం. చాలామంది హైకర్స్ వారి జుట్టు గోర్లు 12 గంటల్లో వేగంగా పెరగడం గమనించారట. అయితే సాధారణ వాతావరణంలో జుట్టు గోర్లు పెరగడానికి 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. ఈ దీని కారణంగా కైలాస పర్వతంపై కాలం చాలా వేగంగా ఉంటుంది అని నిర్ధారించారు. అయితే దీని వెనుక గల కారణాలు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు. ఎవరెస్టు శిఖరం కంటే కైలాస పర్వతం ఎత్తు చాలా తక్కువ, అయినా ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. కైలాస పర్వతం మీద ఒక దైవిక శక్తి ఉంది అని, అది ఎవరిని పర్వతాన్ని అధిరోహించనివ్వట్లేదు అని ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే ఈ పర్వతం భోలానాథుడి నివాసం. ఇప్పుడు ఈ పర్వతాన్ని అధిరోహించడం పూర్తిగా నిషేధించారు. కైలాస పర్వతంపై ఢమరుకం ఓం అనే శబ్దం వినిపిస్తుంది అంటున్నారు పర్వతారోహకులు. కైలాస పర్వతాన్ని జయించిన వ్యక్తి ఒకరు ఉన్నారు, అతనే మినారెపే. ఆ తర్వాత ఏ వ్యక్తి అధిరోహించలేకపోయారు. కైలాస పర్వతంలో ఏదో రహస్యం దాగి ఉంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.